ఉక్రెయిన్ పై సైనిక చర్య విషయంలో రష్యా అంచనాలు తప్పాయా ఉక్రెయిన్ పై దండయాత్ర మాస్కోకు గుదిబండగా మారుతోందా రెండు పేల పద్నాలుగులో జరిగిన క్రిమియా యుద్ధం అనుభవం ఉక్రెయిన్కు మేలు చేస్తోందా మొత్తం మీద వీలైనంత త్వరగా యుద్ధం ముగించాలని మాస్కో భావిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఉక్రెయిన్ పై దండయాత్రకు సంబంధించి రష్యా వ్యూహం మార్చుకోవటానికి దారి తీసిన కారణాలపై ప్రత్యేక కథనం ఉత్తర ఉక్రెయిన్లోని కీవ్ సహా ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలన్న రష్యా అసలు ఉక్రెయిన్ దళాల ప్రతిఘటనతో గల్లంతయ్యాయి దీంతో ఇప్పుడు తూర్పు ప్రాంతాలపై మాస్కో సేనలు దృష్టి సారించాయి అక్కడ పైచేయి సాధించడం ద్వారా యుద్ధం ముగించేందుకు జరిగే చర్చల్లో తమ షరతులపై శాసించాలని మాస్కో వ్యూహంగా కనిపిస్తోంది ఉక్రెయిన్ ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన డాన్బాస్లో పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు క్రెమ్లిన్ సేనలు సిద్ధమవుతున్నాయి రాబోయే వారాల్లో యుద్ధ ఫలితం వెలువడే అవకాశముందని భావిస్తున్నారు ఉక్రెయిన్లోని ఉత్తర ప్రాంతం నుంచే తూర్పునకు రష్యా తన సైనిక చర్యను మార్చడానికి అనేక కారణాలున్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉత్తర తూర్పు దక్షిణ ప్రాంతాల నుంచే సైనిక చర్య ప్రారంభించడం ద్వారా క్రిమియాను స్వాధీనం చేసుకున్నంత తేలికగా ఫలితం వస్తుందని మాస్కో ఆశించింది కీవ్ దక్షిణ సరిహద్దుల్లో ఉన్న తన మిత్రదేశం బెలారస్ గుండా రష్యా సేనలో ఉక్రెయిన్ పై దండెత్తాయి కానీ ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది కీవ్ సహా ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలన్న ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో రాకెట్లు క్షిపణి దాడులతో చుట్టుముట్టాలని మాస్కో భావించింది భీకరమైన దాడులతో భారీగా ప్రాణ నష్టం జరగడమే కాకుండా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి అయినప్పటికీ ప్రత్యర్థి దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది కాని ఉక్రెయిన్ సైన్యం మాత్రం క్యూ సరిహద్దుల్లో డజన్ల కిలోమీటర్ల పొడవున ఉన్న రష్యా సాయుధ పై దాడులు చేయడం ద్వారా సత్తా చాటుకుంది ఈ దాడితో రష్యాకు ఉక్రెయిన్ సేనల పరాక్రమం ఏమిటో తెలిసిపోయింది మార్చి ఇరవై తొమ్మిదిన టర్కీలోని ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య ప్రారంభమైన చర్చల సందర్భంగా రష్యా ఉన్న పడంగా తన వ్యూహం మార్చింది రాజధాని కీవ్ చెర్నీహ్యువ్ లో సైనిక కార్యకలాపాలు తగ్గించనున్నట్లు ప్రకటించింది దానికి బదులుగా డాన్ బాస్పై దృష్టి సారించింది ఉత్తర ఈశాన్య ఉక్రెయిన్ ప్రాంతాల నుంచి వెనక్కు మళ్లిన మాస్కో సేనలో విశ్రాంతి పునరుద్దరణ కోసం బెలారస్ రష్యా చేరుకున్నాయి అయితే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై మాస్కో పట్టు సాధించడానికి కొన్ని వారాలు పడుతుందని విశ్లేషకుల అంచనా యుద్ధంలో పాల్గొన్న రష్యా సేనల్లో నాలుగో వంతో పోరాటం చేసే పరిస్థితుల్లో లేవని అంటున్నారు తిరిగి యుద్ధం చేయడానికి సమయం పడుతుందని పేర్కొంటున్నారు రష్యా సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు అంచనా వేసిన నాటో తూర్పు ప్రాంతంపై దాడులు చేయడానికి సైనికులతో పాటు ఆయుధాలు అవసరమవుతాయని అంటోంది రెండు వేల పద్నాలుగులో తూర్పు ఉక్రెయిన్లోని క్రిమియా స్వాధీనం కోసం జరిగిన యుద్ధంలో పద్నాలుగు వేల మంది చనిపోయారు ఈ యుద్దంతో ఉక్రెయిన్ సేనలో ప్రతిఘటన సామర్థ్యంతో పాటు బహుళ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అనుభవం సాధించాయి ఆ అనుభవం రష్యా సైనిక చర్య ప్రారంభంలోనే ఫలించింది భారీ ఆయుధ సంపత్తి సైనిక బలం కలిగిన రష్యా ఉత్తర ప్రాంతంలో పైచేయి సాధించకుండా అడ్డుకుంది క్రిమియాకు సురక్షితమైన తీర ప్రాంత కారిడార్ ఏర్పాటు చేసేందుకు ఓడరేవ్ నగరం మరియో పోల్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించింది నెల రోజుల నుంచి చేస్తున్న రాకెట్ వైమానిక దాడులతో మరియో పోల్ నగరం శిథిలాల దిబ్బగా మారడమే కాకుండా వేలాది మంది చనిపోయారు అయినా ఇప్పటి వరకు పుతిన్ సేనలో ఆ నగరాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయాయి మరియు పోల్లో పోరాటం తొందరగా ముగించి సైనిక దళాల్ని పంపించడం సహా కీవ్ నుంచి మళ్లిన సేనల్ని సమాయత్తం పై డాన్బాస్పై అంశం ఆధారపడి ఉంటుంది వ్యూహాత్మక నగరం స్లోవ్యాన్స్ కు స్వాధీనం చేసుకునేందుకు ఇజియుంగ్ నుంచి రష్యా సేనలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాయని డాన్బాస్లోని ఇతర దళాలతో కలవటం వల్ల యుద్ధం పతాక స్థాయికి చేరనుందని కు చెందిన యుద్ధ అధ్యయన సంస్థ అంచనా వేసింది ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతంలో రష్యా దళాలకు ఎదురైన సమస్యలు తూర్పులోనూ ఏర్పడే అవకాశం ఉంది రష్యా సైనిక దళాల మధ్య సమన్వయ లోపం ఉక్రెయిన్ వైమానిక దళాన్ని పూర్తిగా దెబ్బతీయలేకపోవడం ప్రత్యర్థి సేనల ప్రతిఘటన పెరగడం వల్ల తూర్పు ప్రాంతంలో రష్యాకు వెంటనే ఫలితం దక్కడం కష్టంగా కనిపిస్తోంది ఉక్రెయిన్ దళాల్ని చుట్టుముట్టే క్రమంలో రష్యా పైన దాడులకు అవకాశముంది తూర్పులో మాస్కో సైనిక చర్య విజయవంతమైతే యుద్ధం విరమించేందుకు పుతిన్కు అవకాశం ఏర్పడుతుంది ఉక్రెయిన్ సైన్యాన్ని నాజీ జాతీయవాదుల్ని దెబ్బతీయడమే కాకుండా బాస్కు స్వేచ్ఛ కల్పించినట్లు చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది రష్యాకు గుదిబండగా మారిన యుద్ధం ముగించడానికి తూర్పులో త్వరగా ఫలితం దక్కాల్సి ఉంది ఎందుకంటే పశ్చిమ దేశాల ఆంక్షలతో మాస్కో ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడమే కాకుండా పరిమితమైన వనరులు తరిగిపోతున్నాయి పరిస్థితులు రోజురోజుకు రష్యాకు వ్యతిరేకంగా మారుతున్నాయి తూర్పు వైపు మారిన మాస్కో వ్యూహం ఏ మేరకు ఫలితం ఇస్తుందన్నది రాబోయే రోజుల్లో తేరనుంది